పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు మనందరికి, ఆయన ఎంత నిజాయితీగా ఉంటారు, ఆయన పార్టీ పట్ల అంతే నిజాయితీగా వ్యవహరిస్తారన్నది తెలుసు. ఎవరి దగ్గర ఈ పదేళ్ల పాటు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పార్టీని నడిపారు అంటేనే మనం ఆలోచించాలి. ఎలక్షన్స్ టైంలో సీటు నాకు ఇవ్వండి అని చెప్పి దాదాపు 280 కోట్లకు పైగా డీడీలు చెక్కుల రూపంలో ఆయనకు వస్తే ఇస్సిరావతలు పడేసాడు. అది ఆయన నిజాయితీ. ఆయన కష్టపడి ఇళ్ళు అమ్ముకుని పిల్లల పేరు మీద ఉన్నటువంటి డిపాజిట్లు తీసేసుకుని పార్టీని ఇన్ని సంవత్సరాలు కష్టపడి నిర్మించుకున్నారు. ఈసారి 21కి 21 రెండు ఎంపీ సీట్లు కూడా గెలిచి 100% స్ట్రైక్ రేట్తో భారతదేశ చరిత్రలో ఇప్పుడు ఏ పార్టీ చూడనంత విజయాన్ని పవన్ కళ్యాణ్ గారు చూశారు. అది ఆయన నిజాయితీకి ఉన్నటువంటి పవర్. అంతేకాకుండా రీసెంట్గా కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన ముసుగులో అనుకోవచ్చు, జనసేన పార్టీలో కొంతమంది ఎక్కువగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అయితే ఇప్పుడు నుంచే కదా, గతంలో కూడా ఉంది. ఎందుకంటే జనసేన పార్టీకి నేను అంటే పవన్ కళ్యాణ్ గారినే లేదంటే ఇంకొకరిలో అంటాం కన్నా, చాలా మందికి సోషల్ మీడియాలో పెయిడ్కి సంబంధించిన చాలా మంది వాళ్ళకి వాళ్ళే డబ్బులు పెట్టుకుని పేటిఎం బ్యాచ్ అని ఇంకోటి మనందరికీ తెలుసు, అది అన్ని పార్టీలో ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్లస్ మైనస్ కూడా. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎవరిని కంట్రోల్ చేసేంత స్థాయి ఎవరికి లేదు. ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళని ఎవరో ఒకళ్ళు ఆపే శక్తి కానీ ఇంకొక అవకాశం కానీ లేనటువంటి వ్యక్తి. సోషల్ మీడియాలో విపరీతంగా పవన్ కళ్యాణ్ అదే అదునుగా చేసుకుని చాలా మంది జనసేన పార్టీ అని చెప్పేసి లేదా ఇంకొకటి అని చెప్పేసుకుని ఆ ముసుగులో ఇతర వాళ్ళని తిట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, జనసేన పార్టీని కూడా తిట్టడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కదే పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జనసేన పార్టీ శ్రేణులకు. పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఎన్డీఏ సర్కార్కు సంబంధించి, ఎన్డీఏ సర్కార్ జనసేన శ్రేణులకు వెన్నుదనుగా నిలబడాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. పార్టీ రూల్స్ను ఉల్లంఘించినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినా కఠిన చర్యలు ఉంటాయి. ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారిక సమావేశాల్లో పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొంటారు. మిగతా విషయాలపై ఎవరన్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, ఎన్డీఏ కూటమి అంటే బీజేపీని తిట్టినా, టీడీపీని తిట్టినా, చంద్రబాబు గారిని తిట్టినా, లేదంటే ఇంకొకటి ఏది ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడడానికి అయితే లేదు అని చెప్పి ఆయన ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి సంబంధించి కఠిన చర్యలు ఉంటాయి. అంటే ఫస్ట్ షోకాస్ నోటీసులు ఇస్తారు, వాళ్ళు చేసిన దానికి క్లారిటీ ఇవ్వమని అడుగుతారు. ఇవ్వని పక్షంలో వెంటనే దానికి సంబంధించి చర్యలు అయితే జనసేన పార్టీ తీసుకుంటుంది అని చెప్పి అయితే చాలా స్ట్రిక్ట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చాలాసార్లు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు నువ్వు డబ్బులు ఇస్తాను నేను ఇస్తాను, ఇంకోటి ఇస్తాను, ఆయన ఈ స్థాయికి రాలా. ఆయన ఇండివిజువల్గా కష్టపడి ఒక రూపాయి ఎంటర్టైన్ చేసి 10 మందిని ఆయనకి ఒళ్ళు హోనం చేసుకుని మరి ఆయన ఈ స్థాయికి వచ్చారు. నీకు అజమాయిషి అంటే ఇష్టం ఉండొచ్చు, దాన్ని ఆయన మీద రొద్దడం అనేది కరెక్ట్ కాదు. సో ఇది మనం గుర్తుపెట్టుకుని అయితే చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి వెన్నుదన్నుగా నిలబడండి. ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలియదా మనం వచ్చిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికో ఇంకోటి మాట్లాడడానికో? కొంచెం మనకైనా సెన్స్ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే అవతల వాళ్ళు కొంత రెచ్చగొట్టే ప్రయత్నం చేయొచ్చు. అటు టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీ వల్ల మాకు ఉపయోగం ఏంటి, ఇంకొకటి ఏంటి, మీరు మా వల్ల మీరు గెలిచారని లేకపోతే మా వల్ల మీరు గెలిచారని చెప్పి ఇద్దరికిద్దరు ఒకరికొకరు అనుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆలోచించింది ప్రజలు గెలవాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి. దానికోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి పవన్ కళ్యాణ్ గారు ఒక 10 అడుగులు తగ్గి మరి ఈసారి విజయం అంటే ఎన్డీఏ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు ఎన్డీఏ కూటమి గెలవటానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి నిలబడ్డారు, ఆయన అంత ఈజీగా తీయొద్దు అని చెప్పి ఒక మంచి పోస్ట్ ఆయనకి ఇచ్చి, ఉన్నత పదవి ఆయనకి ఇచ్చి, ఆయన ఒక మంచి ప్రోటోకాల్ ఇచ్చి ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆయనకు తెలియదా, తెలియకపోయి కాదు కదా. మనం కూడా కొంచెం ఆలోచించుకుని ఇవన్నీ చేసుకుంటే మంచిది. ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీ అభిప్రాయం మీరు తెలుసుకోండి. అంతేగాని ఇంకొకటి, అది జనసేన పార్టీ ముసుగులో చేయొద్దు. ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు ఇన్ని సంవత్సరాలు చాలా జాగ్రత్తగా కంట్రోల్గా ఉన్నారు, మాట్లాడారు. ఇప్పుడు కూడా అదే కంట్రోల్తో జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్తుతో పాటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో చాలా అద్భుతంగా ఉండబోతుందని మాత్రం అనుకోవచ్చు.